హలో సంధ్య హాయ్ మ్యామ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మ్యామ్ అసలు ముందు నాకు తిను ఎన్ని మంత్స్ బ్యాక్ వచ్చారు స్పార్క్కి అక్టోబర్ మ్యామ్ అక్టోబర్ అక్టోబర్ నవంబర్ ఐబ్రోస్కి వచ్చారు ఐబ్రోస్కి వచ్చాను ఐబ్రోస్కి అక్టోబర్లో వచ్చాను ఐబ్రోస్కి మార్చిలో వచ్చా మార్చిలో వచ్చారు మార్చిలో వచ్చినప్పుడు తన ఐబ్రోస్ చేయించుకుంది పర్మనెంట్ ఐబ్రోస్ యా తనకి ఐబ్రోస్ చాలా తక్కువ ఉంటాయి అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే సంధ్యనే నేను బాగా గుర్తుండిపోయా సంధ్య నాకు ఎందుకంటే లవ్ అంటే నిధి వచ్చిన రోజు యు ఆర్ అడ్మైరింగ్ మీ లైక్ ఎనీథింగ్ నో బై సీన్ యూ యూనో యాక్చువల్గా నేను యూట్యూబ్లో చూసాను యాక్చువల్లీ బై ఇన్స్పైరింగ్ ఇన్ యూట్యూబ్ అనుకున్న మ్యామ్ని ఎట్లాగైనా కలవాలి బట్ నేను చూసినాకన్నా వన్స్ ఐ మెట్ యూమ్ డైరెక్ట్ గా చూసాక అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది రియల్లీ యాజ్ ఇఫ్ ఐ మెడ్ సమ్ ఏంజెల్ అనిపించింది రియల్లీ మ్యామ్ యువర్ స్కిన్ ఇస్ సో గ్లోయింగ్ అండ్ స్కిన్ అట్లా మెరుస్తాం అంటే అండ్ ఐ వెరీ ఇంప్రెస్డ్ బై ద వే ట్రీట్ ద క్లైంట్స్ లైక్ మంచిగా యాజ్ ఇఫ్ జీ కన్నా అని మాట్లాడతారు కదా ఐ రియల్లీ ఐ ఫీల్ యాజ్ ఇఫ్ యుర్ మై సిస్టర్ అండ్ అక్క అని కూడా మై టు కమ్ నాకు చాలా ఉండేవి సో మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందంటే అసలు ది 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 బెస్ట్ 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 హ్యాపీ హ్యాపీ ఫర్ ఫర్ యూ యూ అండ్ అండ్ ఆల్ థ్యాంక్ థ్యాంక్ సో సో మచ్ నన్ను ఎక్కువ పొగుడుతుంది యాక్చువల్ గా నేను బాగున్నాను అంటే మా మమ్మీ డాడీ వల్ల నేను బాగున్నాను యాక్చువల్గా చాలామంది నేను చాలా మేకప్ వేసుకుంటాను అంటారు బట్ ఐ రీడ్ మై పర్మనెంట్ ఐబ్రోస్ ఐ టేక్ మై మినిమమ్ మేకప్ అంత అంత టైం కూడా లేదు బట్ ద ఎలిగెన్స్ విచ్ ఐ క్యారీ లుక్స్ లైక్ ఎ మేకప్ ఆల్మోస్ట్ బట్ బేసిక్గా మా ఫాదర్ ఐ సా యువర్ ఇంటర్వ్యూ మ్యామ్ వేన్ యూ టోల్డ్ అబౌట్ యువర్ ఫాదర్ రియలీ ఐ చాలా ఇంప్రెస్ అయ్యా నేను అసలు ఇట్ కమ్స్ ఫ్రమ్ యూ ఫ్రమ్ పవర్ఫుల్ స్పిరిచువల్ గా వస్తుంది అంటారు కదా లైక్ యువర్ గాడ్ అండ్ సమ్ మీరు గురించి అండ్ ఫాదర్ గురించి కంపేర్ చేసి చెప్పారు కదా రియలి ఐ లవ్ దట్ ఇంటర్వ్యూ అండ్ మీరు ఇన్బిల్ట్ మీరు ద వే యూ ట్రీట్ ద క్లైంట్స్ అండ్ వే యూ టాక్ ఏమైనా డౌట్స్ వచ్చినా సరే మీరు అప్పుడు కాపు కానీ ఆ డేలో ఏదో టైంలో రిప్లై ఇస్తారు ఐ రియలీ లైక్ యూ అండ్ దానికోసమనే నేను వన్స్ నాకు ఐబీ ఇంట్లో వచ్చినాక రియలీ నాకు ఫేస్ మొత్తం చేంజ్ అయింది అండ్ ఐ సీ దట్ యాక్చువల్గా నేను మిమ్మల్ని అప్పుడు చూసింది గుర్తుంది అప్పుడు ఫోటో కూడా నా దగ్గర ఉంది మీరు ఫోటో తీసుకొని వెళ్ళారు అంటే నేను నాకు గుర్తుంది అనమాట సో మీరు డైట్ అప్పుడు నాకు షేర్ చేసింది వాళ్ళు చూపించారు సరే డైట్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు డైట్ లో అక్టోబర్ లో జాయిన్ జాయిన్ అయ్యారు హౌ మెనీ కేజెస్ ఎయిటీ త్రీ మ్యామ్ ఎయిటీ త్రీ కేజెస్ యాక్చువల్గా నేను కోవిడ్ టైమ్ లో ఎక్కువ పుట్ ఆన్ అయిపోయాను సో అనుకోడ వన్స్ ఐ కేమ్ ఫర్ ఐబ్రోస్ అప్పుడే మీరు డైట్ ప్లాన్ గురించి చెప్తూ ఉంటై ఐ ఫెల్ హ్యాపీ విన యు యా సో విన్నాక అనిపించింది వన్ డే విల్ కమ్ నిం మై చెప్పాను మ్యామ్ ఇంకా టైం మీరు వెయిట్ చేసింది కూడా గుర్తుంది యా సో అప్పుడు విన్నట్లే ఉన్నారు యా విన్నాను లైట్ కొస్తాను అని చెప్పి ఇంకా అలా వచ్చాను అక్టోబర్ నవంబర్ తీసుకున్నాను టూ మంత్స్ డైట్ ఎంత బాగుంది అంటే ఫస్ట్ అనిపించింది బాబోయి డైట్ బాగోదండి డైట్ డైట్ లాగే ఉంటుంది డైట్ ఒక టూ మంత్స్ చేశాక మెయింటెనెన్స్ డైట్ లోకి వస్తారు కదా అప్పుడు యూ ఫీల్ వెరీ అంటే తింటూ కూడా ఇలా మెయింటైన్ చేయొచ్చా అనే మెరాకిల్ అక్కడ ఉంటుంది డైట్ చేసేటప్పుడు యూ నీడ్ టు రిస్ట్రిక్ట్ సమ్ ఫుడ్స్ క్యాలరీస్ మన బ్లడ్ టెస్ట్ ప్రకారం మనం ఏమేం తినాలి మనం ఎలా తినాలి అనేది డెఫినెట్ గా గైడెన్స్ ఉంటుంది అండ్ మీరు ఎన్ని కేజెస్ తగ్గారు సంధ్య ఎయిటీ త్రీ నుంచి నేను ఇప్పుడు సెవెంటీ ఫోర్ మ్యామ్ ఆల్మోస్ట్ ఇంకా ఈ మధ్య ఇంకొక వన్ కేజీ కూడా తగ్గాను టెన్ కేజీస్ టూ మంత్స్ లో టూ మంత్స్ లో నేను చెప్పాలంటే చీట్ చేశాను ఆ దసరా వెకేషన్ ఐ టోల్ యూ నో నేను వెకేషన్కి వెళ్తున్నాను మధ్యలో బిర్యానీస్ ఐ హ్యాడ్ దిస్ నాన్ వెజ్ కానీ చాలా అసలు చాలా డ్రాస్టిక్ చేంజ్ ఇప్పుడు నా రీసెంట్గా మా సిస్టర్ వాళ్ళు కలిసాను స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్ళాను ఆల్ ఆర్ టెల్లింగ్ ఏంటి నువ్వు అలా స్ట్రింక్ ఎట్లా ఫేస్ లో గ్లోయింగ్ ఉండి అంటే ఆ పాయింట్ కే వస్తుంది మీరు కలర్ వచ్చారు అదే మీరు కలర్ అసలు చాలా డిఫరెన్స్ వచ్చారు మీరు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు లేదండి ఏం ట్రీట్మెంట్స్ బట్ మీరు కలర్ వచ్చారు డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ కదా ఎక్కువ ఇంతకుముందు నాన్ వెజ్ అది బాగా ఎక్కువ తినేదాన్ని ఇప్పుడు ఓన్లీ ఫిష్ ఎగ్ కదా అండ్ ఈ ఫ్రూట్స్ వెజ్జీస్ అండ్ మాస్టర్ వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతున్నా నువ్వు ఇట్లా స్టింగ్ ఎలా అయ్యా నీ స్టమక్ మా పాప అయితే లాస్ ఎక్కువ వచ్చిందా వెయిట్ లాస్ ఎక్కువ వచ్చింది ఇంచోస్ ఎక్కువ వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ నుంచి నేను ఇప్పుడు లాడ్జ్ లోకి వచ్చేసాను నాకు గుర్తుంది మీరు ఎలా ఉన్నారు మీ ట్రాన్స్ఫర్మేషన్ నేనే షాక్ అయ్యాను అంటే అంటే ఐ రిమెంబర్ యూ ఐ రిమెంబర్ యు యాక్చువల్ గా ఇదంతా ఎక్కడ ఫ్యాట్ ఉండేది నా ఫేస్ మీరు పాత ఫోటోలు చూడండి ఇంత మొహం ఉంది అండ్ దిస్ ఆల్ సైజెస్ అంతా తగ్గి తగ్గినాయి అరౌండ్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ అంత తగ్గినాయి డెఫినెట్లీ ఐమ్ బ్లస్సింగ్ యూ థ్యాంక్ యూ మీకు ఫ్యూచర్ మంచిగా ఉండాలి సంధ్య అండ్ ఐ అం హ్యాపీ టు సీ యు లైక్ దిస్ థ్యాంక్ కాన్ఫిడెన్స్ పెరిగింది ఎస్ డెఫినెట్లీ ఎందుకంటే మనం బాగుంటాయి స్పార్కుల్ కి వచ్చి నేను ఒక స్పార్కుల్ ఆయాను అనిపిస్తుంది ఎస్పెషల్లీ యూ నో మీ మీరు బాగా ఇన్స్పెక్ట్ చేశారు వే ఆఫ్ టెల్లింగ్ ద వే ఆఫ్ రికార్డ్ చేసి పెడతారు చూడండి మీ వాయిస్ రియల్లీ ఐ లవ్ యువ వాయిస్ మ్యామ్ రోజు పెడుతుంటే నీ చాలా మందికి వాయిస్ బాగుంది అంటారు నా వాయిస్ నాకు నచ్చదు నా పిల్లలు కూడా మా హస్బెండ్ అందరు వాయిస్ కి అలవాటు అయిపోయారు డైట్ పంపిస్తూ ఉంటారు సంధ్య మీన్స్ మ్యామ్ వి మిస్ యూ మా వాయిస్ అంటే ఎక్కువ నేను వాయిస్ నోట్స్ ఏ పెడతాను నేను వాయిస్ నోట్స్ ద్వారా వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటాను సో ఆ కనెక్షన్ అనేది పెద్ద కనెక్షన్ అనుకుంటాను రాదర్ దాన్ సెండింగ్ ద పీడిఎఫ్ ద ఎక్స్ప్లెనేషన్ బాగుంది రియల్లీ మా పిల్లలు మా అబ్బాయికి అయితే ఈ ఫ్రైడ్ రైస్ ఐ మీన్ ఈ కినోతో కానీ మన బ్రౌన్ రైస్ వల్ల ఎంత బాగుందో వాళ్ళు మమ్మీ మాకు అదే చేయొచ్చు కదా వెరీ టేస్టీ కంటిన్యూ చేయాలనిపించింది కానీ సరే కొంచెం గ్యాప్ తీసుకొని చేద్దాం మెయింటెనెన్స్లోకి వెళ్దాము అని ఇంకా డెఫినెట్లీ బట్ ఇప్పుడు మెయింటెనెన్స్ జాయిన్ అయిపోండి మళ్ళీ పెరగకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎందుకంటే వెయిట్ లాస్ ఎంత ఇంపార్టెంటో మెయింటెనెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెయిట్ లాస్ ఎందుకంటే అది మనకి వెయిట్ లాస్ అయ్యాక దాన్ని ఎలా మెయింటైన్ చేయాలని ఎన్ని క్యాలరీస్ కావాలి అనే నాలెడ్జ్ మీకు కంపల్సరీ అవసరం ఓకే మళ్ళీ లా అవ్వకుండా యు లూ కాజ్ అమ్ యూ లుక్ గోడియస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద టెస్ట్ మానియల్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ థ్యాంక్ యూ మీరు చేసిన దానికి మీరు ప్రతిఫలం పొందారు ఎస్ ఎందుకంటే అందరూ రికగ్నైజ్ చేసి చెప్తున్నారు దానికోసం నాకు చాలా హ్యాపీగా ఉంది యూ లుక్ బ్యూటిఫుల్ సార్ థ్యాంక్ యూ మ్యామ్ యూట్యూబ్ ఎక్కువ నాకు మీరు బ్యూటిఫుల్గా అవుతుంటే చూస్తే నాకు హ్యాపీ నేను బ్యూటిఫుల్గా ఉన్నాను అనేది నేను తీసుకోలేను ఎందుకంటే మా ఫాదర్ మదర్ ఫీచర్స్ నాకు అది బ్యూటిఫుల్ ఫ్రం ఇన్సైడ్ అది డెఫినెట్ గా దై ఎప్పుడైనా ఇన్నర్ బ్యూటీ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ ఫేస్ కరెక్ట్

చాలా ఈజీ అండ్ మనం ఫాలో అవుతే ఈజీగా కేజెస్ అనేది తగ్గొచ్చు నేనే టెన్ కేజెస్ తగ్గాను ఈ మధ్యలో చీజ్ చేయడం చే చేసిన కానీ అలాగా మనం స్ట్రిక్ట్గా చేస్తే డెఫినెట్గా యూ విల్ లూజ్ యూర్ వెయిట్ ఐ స్ట్రిక్ట్లీ ఆస్క్ యూ టు ఫాలో మ్యామ్స్ డైట్ ఇట్స్ వెరీ నైస్ నేను చాలా చూశాను వేరే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు బట్ దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ మ్యామ్ ఈస్ ద బెస్ట్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సంధ్య బాయ్ బాయ్